గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్. దిస్ ఇస్ విషిత. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ మీమంతా సిద్ధం బస్ యాత్ర. మేనేజ్ చేయడం, మ్యానుపులేట్ చేయడంలో చంద్రబాబు దిట్టాన్న మంత్రి పెద్దిరెడ్డి. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి ఒక్క సీటు కూడా ఒక్క ఓటు కూడా తగ్గదన్న అంబటి. టీడీపీలో చేరాము తప్ప కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఏపీ ఎలక్షన్స్ టాప్ నైన్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 17వ రోజు అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో సాగింది. కడియపులంకలో జగన్ ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. మహిళలు దిస్తు తీసి స్వాగతం పలికారు. బస్ యాత్ర ఇవాళ కేవలం రోడ్ షోకే పరిమితమైంది. రాజమండ్రి నగరంలో జగన్ కి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. సంతోషంతో నృత్యాలు చేస్తూ జగన్ కి స్వాగతం పలికారు. బస్పై నుంచి జగన్ వారికి అభివాదం చేశారు. గోకవరం బస్టాండ్ దగ్గర సీఎం జగన్ ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. మేనేజ్ చేయడం, మ్యానుపులేట్ చేయడంలో చంద్రబాబు దిట్టాని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తమకు మ్యానుపులేషన్ తెలియదు, సర్వేలు మేనేజ్ చేయడం తెలియదు, తమకు తెలిసిందల్లా ప్రజాదరణ మాత్రమే అన్నారు. మేమంతా సిద్ధం బస్ యాత్ర పూర్తయ్యేలోపు సీఎం జగన్ ప్రత్యక్షంగా కోటి మందిని కలుస్తారని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 24న తాను నామినేషన్ వేయబోతున్నానని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గత ఎన్నికల్లో తాను సత్తెనపల్లిలో 20,800 ఓట్ల మెజారిటీతో గెలిచానని, ఈ ఎన్నికల్లో గత మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా నైతికంగా తాను ఓడిపోయినట్టే అన్నారు అంబటి. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన రెండో కూతురు మనోజ్ఞ కూడా పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను పోటీ చేస్తున్న డోన్లో ప్రచారం నిర్వహించారు. షాపు యజమానులను కలిశారు. కూరగాయల మార్కెట్లో కలియదిరిగారు. బుగ్గన వెంట పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు. కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించిన టీడీపీ అభ్యర్థి ఆత్మీయ సమావేశంలో కోట్ల సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ఈ భేటీలో కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి కూడా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరామని, ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లలేమని చెబుతూ సూర్యప్రకాష్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. వర్గ విభేదాలు వదిలిపెట్టి అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని నగరం మండలంలో వైసీపీ అభ్యర్థి ఈవూరు గణేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రచారం నిర్వహించారు. ఉచిత పథకాలతో ప్రజలను జగన్ సోమరిపోతులను చేశారని తప్పుబట్టిన చంద్రబాబు, ఇవాళ అధికారం కోసం ఆ పథకాలు అమలు చేస్తానంటడం మోసం కాదా అని మోపిదేవి ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రచారంలో రెండు పార్టీల వాహనాలు ఎదురుపడ్డాయి. దారి విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు రమేష్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. హిందూపురమే తనకు సహకరిస్తున్నప్పుడు హిందూ సంఘాలు కూడా తనను ఆదరిస్తాయని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. ఇండిపెండెంట్ గా తాను హిందూపురం ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 21న ఒక నామినేషన్, 25న ఒక నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఏపీలో తొలి రోజే మొదలైన నామినేషన్ల సందడి, భారీ ర్యాలీలు, గుళ్లలో పూజలు, అధికార విపక్ష పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు. ఏపీ నామినేషన్లకు సంబంధించి టాప్ నైన్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ ని దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు ఆయన తిరువూరులో ర్యాలీ నిర్వహించారు. రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు వెంటరాగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కి ముందు ఆయన కావలిలో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డికి గజమాలలతో స్వాగతం పలికి దీవెనలు అందజేశారు. తొలి రోజు నామినేషన్ దాఖలు చేసిన వారిలో సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య కూడా ఉన్నారు. సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సంజీవయ్య ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి వైసీపీ తరపున మరోసారి బరిలోకి దిగుతున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేస్తున్న సందర్భంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరులో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆమె వెంట ఆమె భర్త నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా ఉన్నారు. శ్రీశైలం నుంచి వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన శిల్పా చక్రపాణిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ ని దాఖలు చేశారు. నామినేషన్ కి బయలుదేరే ముందు ఆయన ఆత్మకూరులో ఉన్నటువంటి శివుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారికి పూజలు చేశారు. అటు శ్రీశైలం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు ఆయన అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి నగరిలో టీడీపీ అభ్యర్థులు బొజ్జల సుధీర్రెడ్డి, గాలి భానుప్రకాష్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు బొజ్జల సుధీర్రెడ్డి నిర్వహించిన ర్యాలీలో టీడీపీ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినూత ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారు. అటు నగరిలో భానుప్రకాష్ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ జనసేన నేతలు పాల్గొన్నారు. వంగవీటి రాధ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం. బీఆర్ఎస్ అభ్యర్థులకి బీఫార్మ్స్ అందజేసిన కేసీఆర్ తన 5 ఏళ్ల పనితీరులపై ప్రజలకి నివేదిక సమర్పించిన కిషన్ రెడ్డి. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేరళ ముఖ్యమంత్రి విజయన్ కి ఎన్డీఏతో రహస్య ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమిలో కీలక భూమిక పోషిస్తున్న రాహుల్ గాంధీ కుడిభుజమైనటువంటి కేసీ వేణుగోపాల్ ను ఓడించాలని విజయన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. మోదీ విజయన్ పేర్లు మాత్రమే వేరని, వాళ్ల ఎజెండా ఒక్కటే అని తెలిపారు. రాహుల్ గాంధీ ఒక కారణం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ సర్కార్ని బీజేపీ బతకనిస్తుందా అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దేనని, ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అన్నారు కేసీఆర్. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు కేసీఆర్ బీఫార్మ్స్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో టీం వర్క్ లేదు, స్థిరత్వం లేదని కేసీఆర్ ఆరోపించారు. గట్టిగా పోరాడితే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళమవుతుందని తెలిపారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్ ని మళ్లీ చూస్తారన్నారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో రోడ్ షోలు నిర్వహిస్తానని తెలిపారు కేసీఆర్. సికింద్రాబాద్ ఎంపీగా తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే తనకే ఓటేయమని, లేదంటే వెయ్యొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎంపీగా తన 5 ఏళ్ల పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ప్రజలకు నివేదికని విడుదల చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, నియోజకవర్గానికి తెచ్చిన నిధుల వివరాలను కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఓటర్లు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చినా కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డికి జ్ఞానోదయం కలగలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ పై బీఆర్ఎస్ నాయకులు అవినీతిని నిరూపించలేకపోయారన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు లేదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల చేరిక వనపర్తి కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి ముందు ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. ఒక మాజీ సర్పంచ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేపైన కూడా కిరోసిన్ పోశారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఆ మేరకు రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కి పంపించారు. ఆ వెంటనే ఆయన బీజేపీలో చేరారు. ఈటెల నామినేషన్ సందర్భంగా మేడ్చల్లో నిర్వహించిన సభకి సుభాష్ రెడ్డి వచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కాదు, ఆయన పేరు బిజినెస్ పాటిల్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విమర్శించారు. ప్రజాసేవను పక్కన పెట్టి ఆయన ఊసరవేలిలా పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. బీబీ పాటిల్ కి వ్యాపారమే ప్రధాన ఎజెండా అని, గడిచిన 10 ఏళ్లలో ఆయన నియోజకవర్గానికి చేసిందేం లేదని మదన్ మోహన్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు 2 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు హైదరాబాద్ లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. మోత్కుపల్లి దీక్షకి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా సంఘీభావం తెలిపారు. 17 పార్లమెంటు స్థానాలున్న తెలంగాణలోనూ మొదలైన నామినేషన్ల ప్రక్రియ. నామినేషన్ నింపే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల ప్రధాన అధికారి. తొలి రోజే 48 నామినేషన్లు దాఖలు. తెలంగాణ నామినేషన్లకు సంబంధించి టాప్ 9 న్యూస్ చూద్దాం. నామినేషన్ అఫిడవిట్ నింపడంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అభ్యర్థులకు సూచించారు. తొలి రోజు 42 మంది అభ్యర్థుల తరఫున 48 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన తెలిపారు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ నామినేషన్ ని దాఖలు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్ లో ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు నిర్వహించిన సభలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న డీకే అరుణ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆమె ఆలయంలో పూజలు చేసి నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో ఉంచారు. ఆలయంలోనే ఆమె నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. మెదక్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను తాను ముందుగా అయోధ్య రాముడి చెంత ఉంచానని రఘునందన్ రావు తెలిపారు. తనకు సేవ చేసే అధికారం కల్పించాలని మెదక్ ఓటర్స్ కి ఆయన విజ్ఞప్తి చేశారు.
మెదక్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నామినేషన్ సమర్పించారు. ఈ శనివారం నీలం మధు స్వయంగా నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. అయితే మధు నామినేషన్ కి సీఎం రేవంత్ వస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాగర్ కర్నూలు నుంచి బీజేపీ తరపున పోతుగంటి భరత్ నాగర్ కర్నూలు నామినేషన్ దాఖలు చేశారు. భరత్ వెంట ఆయన తండ్రి ఎంపీ రాములు, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి కూడా కలెక్టరేట్ కొచ్చారు. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి కలెక్టరేట్ లో మొదటి సెట్ నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి వచ్చారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు. తన మద్దతుదారులతో కలిసి వచ్చిన నవీన్ కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సురేష్ షెట్కర్ తరపున ఆయన మద్దతుదారులు ఒక సెట్ నామినేషన్ పత్రాలు కలెక్టరేట్ లో సమర్పించారు. రేపే దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్. తమిళనాడులో ఒకే దఫాలో రేపు ఎన్నికలు. రేపు గాంధీనగర్ లో నామినేషన్ దాఖలు చేయనున్న అమిత్ షా. కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఈడీ ఆరోపణలు. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో తొలి విడతల ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీకి కూడా రేపు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో సుమారు 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎం మిషన్స్ ని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు జరిగే తొలిదశ పోలింగ్ లో మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 8.4 కోట్లు, మహిళలు 8.23 కోట్లు ఉన్నారు. వీరి కోసం 1.87 లక్షల పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. తొలిదశలో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిగిలిన అన్ని దశలతో పోల్చితే తొలిదశలోనే ఎక్కువ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎన్నికల్లో 9 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, 1 మాజీ గవర్నర్ బరిలో ఉన్నారు. చెన్నైలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బూత్లను ఏర్పాటు చేశారు. బెలూన్లు, స్వాగత తోరణాలతో ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దారు. ఓటర్లు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు కూడా వేశారు. ఓటర్ల కోసం ఉచిత వైఫై కూడా అందిస్తున్నారు. పోలింగ్ బూత్ గోడలపై వైఫై పాస్వర్డ్ రాశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షాను చూసేందుకు రోడ్డుకు రెండు వైపులా ప్రజలు బారులు తీరారు. ఓపెన్ టాప్ వాహనంపై ఆయన ప్రజలకు అభివాదం చేశారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న అమిత్ షా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈశాన్య భారతదేశాన్ని వేరుగా ఉంచాలనే విధానం కాంగ్రెస్ పాలనలో ఉండేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. ప్రధాని మోదీ మాత్రం ఈశాన్య భారతాన్ని మిగిలిన దేశంతో అనుసంధానం చేశారని తెలిపారు. అస్సాంలోని కోక్రాఘర్లో బీజేపీ సభలో నడ్డా మాట్లాడారు. అవకాశం దొరికినప్పుడల్లా దేశాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మలయాళం అంటే కేరళ అని, కేరళ అంటే మలయాళం అన్నారు. కేరళలోని కొట్టాయం, పాలక్కాడ్లో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఒక దేశం, ఒక భాష, ఒక నాయకుడు, ఒక ప్రాంతమని ప్రధాని మాటలు తనకు విస్మయం కలిగిస్తాయన్నారు రాహుల్ గాంధీ. తన కొడుకు కోసం బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తి పెద్ద మోసగాడని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. తమ కొడుకు కోసం మిథున్ చక్రవర్తి ఆర్ఎస్ఎస్ ముందు మోకరిల్లారని మమత ఆరోపించారు. పోరాటం చేసే వాళ్ళని తాను మనుషులుగా పరిగణిస్తానని అన్నారు మమత. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ పై అభియోగాల నమోదును ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. తనపై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలపై మరింత విచారణ జరపాలని కోర్టుని బ్రిజ్భూషణ్ కోరారు. కేసు విచారణకి ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. లికర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. బెయిల్ కోసం కావాలనే కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నారని ఆరోపిస్తోంది ఈడీ. కేజ్రీవాల్కి ఇంటి భోజనం ఆపేందుకు ఈడీ కుట్ర చేస్తుందని ఆయన తరపు న్యాయవాది వివేక్ జైన్ ఆరోపించారు.